ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగానే విస్తృతంగా అన్ని జిల్లాల్లో పర్యటించి జనసేన వారాహి విజయయాత్ర ద్వారా ప్రతి సామాన్యుడికి ఆదుకోవడానికి ఒక భరోసా నింపడానికి ముఖ్యంగా ఆయన చేసిన ప్రయత్నం ఏంటంటే ఈ వ్యవస్థపైన ఒక నమ్మకం ఒక భవిష్యత్తు ఉంటుంది తప్పకుండా మీరు మార్పులో మీరు పాల్గొనాలి మీ పైన కూడా అదే బాధ్యత ఉంది వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అంధకారంలోకి నెట్టేశారు భవిష్యత్తులో తప్పకుండా మరొకసారి వెలుగు నింపే విధంగా మీ జీవితాల్లో మన నియోజకవర్గాల్లో మన ప్రాంతాల్లో మన రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే విధంగా యువతకు ఆ భరోసా కల్పించే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషిని జనసేన పార్టీలో మీ అందరం కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ప్రజలు కూడా ఆ విధంగానే ఆశీర్వదించారు వారాహి విజయయాత్ర రెండో విడత కూడా పశ్చిమ గోదావరి జిల్లాలోనే ప్రారంభిస్తాం మా నాయకుల దగ్గర నుంచి విలువైన సూచనలు వివరాలన్నీ తెప్పించుకొని ఎందుకంటే ఈ యాత్రలో చాలా లాజిస్టిక్ ఏర్పాట్లు కూడా చాలా చేయాలి ఆ వివరాలన్నీ తెప్పించుకున్న తర్వాత బహుశా 4-5 రోజుల లోపే అన్నీ ఖరారు చేసుకొని తప్పకుండా మరొకసారి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఏ ప్రాంతాల్లో ఎక్కడ పర్యటించబోతున్నాం ఆ తేదీలు ఏంటి ఇవన్నీ కూడా 4-5 రోజుల్లో ప్రకటిస్తాం రాష్ట్రంలో ఈ రోజు జరుగుతున్న పరిపాలన సామాన్యులకు ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయం చేరడం లేదు సహాయం చేయకపోక మౌలిక సదుపాయాల కల్పనలో కూడా పూర్తిగా విఫలమైంది ప్రభుత్వం అంటే ఇంత అప్పులు తీసుకొచ్చిన బాధ్యత లేకుండా కేవలం బటన్ నొక్కేసామనే ఒక భ్రమ సృష్టించి సంక్షేమం గురించే మాట్లాడి 4 సంవత్సరాలు సమయం అంతా గడిపేశారు సో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా అందరం కలిసి ఇది ఒక రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలకే సంబంధించిన అంశం కాదు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన అంశం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా గుర్తించారు ఆలోచించారు ఇటువంటి ప్రభుత్వం ఇంకొకసారి రాకూడదనే నమ్మకం వాళ్ళు కలిగింది ఆ మార్పు కోసం చక్కటి వేదిక ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాజకీయ పక్షాలకు ఉంది సో తప్పకుండా రాబోయే రోజుల్లో పొత్తుల విషయంలో పార్టీ అధ్యక్షులు కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకుంటారు కానీ ఈ సందర్భంలో మాత్రం నేను చెప్పగలిగేది ఏంటంటే ప్రజల సంక్షేమం కోసం భవిష్యత్తు కోసం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అవసరం దానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకే మాటపైన ధైర్యంగా ముందుకొచ్చి ఈ మార్పు కోసం వాళ్ళు కూడా నాంది పలకాలి వాళ్ళు కూడా నిలబడాలి లేకపోతే ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తులో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రోజులు ఏర్పడతాయని ఒక నమ్మకంతో నేను ఈ మాట అంటున్నాను సార్ ఇప్పుడు వారాహి బాగా ప్రజలు ప్రమాదం పడుతూ ఉన్నారు ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత చెప్తా ఉన్నారు ఆ పరిస్థితిని బట్టి పొద్దున్న దాకా వెళ్ళే అవసరం ఉంటుందా ప్రజల అంటే 175 స్థానాల్లో ఏ విధంగా వ్యూహాలు సిద్ధం చేసుకోవాలనేది ప్రతి రాజకీయ పార్టీ తన అభిప్రాయాలు తనకుంటాయి రాబోయే రోజుల్లో ఎటువంటి అడుగులు వేస్తే పార్టీ బలోపేతం కోసం పార్టీ నిర్మాణం కోసం మేము తీసుకోవాలి నిర్ణయాలు తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు అందరితో మాట్లాడి కులంకుశంగా చర్చించి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పొత్తులపైన నిర్ణయాలు అనేది భవిష్యత్తులో తీసుకుంటాం పొత్తులు ఉంటాయి పొత్తులు ఉన్న ఎవరో ఒకళ్ళు త్యాగం చేయాల్సిన పరిస్థితి అయితే అంటే నేను అనేక సందర్భాల్లో చెప్పాల్సి వస్తుంది దురదృష్టకరమైన పరిస్థితి కానీ రాజకీయాల్లో ఆ విధంగా చర్చ జరుగుతుంది కాబట్టి నేను తప్పకుండా నేను మరొకసారి మీకు స్పష్టత ఇస్తాను ఖచ్చితంగా నేను తెనాల నుంచే పోటీ చేస్తాను అందులో ఏమాత్రం అనుమానం లేదు అది సమయాన్ని బట్టి మనం చూద్దాం ఇప్పుడు కొన్ని కొన్ని సమాధానాలు మీరు లేవనెత్తిన ప్రశ్నలకి అది టైం ఈజ్ ది ఓన్లీ ఆన్సర్ మనం కొంచెం వెయిట్ చేయాలి ఓపిక ఉండాలి తొందరపడాల్సిన అవసరం లేదు భవిష్యత్తులో ఏ విధంగా రాజకీయ పరిణామాలు మార్పులు ఉంటాయో ప్రజలే చూస్తారు అందరికీ తెలుస్తుంది అది వాళ్ళకే అర్థమవుతుంది సో నేను మాత్రం ఖచ్చితంగా తెనాలి నుంచి పోటీ చేస్తాను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి నేనే కాదు నాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి ఆకాంక్ష ఏంటంటే మరొక్కసారి గతంలో ఏ విధంగా పట్టుదలతో పనిచేసి మనం చక్కటి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశాము ఈ ప్రాంతానికి మరొకసారి ఆ వైభవం తీసుకొద్దాం అనే ఒక కంకణం కట్టుకుని మేము పనిచేస్తున్నాం దాన్ని ప్రజలు కూడా ఆశీర్వదిస్తారని నమ్మకం నాలో ఉంది